లెట్స్ వెల్కమ్ వైష్ణవి. ప్రేమకెప్పుడు చావుండదు, కానీ మనకున్న ద్వేషంతో కోపంతో స్వార్థంతో ఆ ప్రేమని మనమే చంపుకుంటున్నాం. ఈ రోజు 14 ఫిబ్రవరి కదా, నువ్వు నా కోసం ఏం గిఫ్ట్ తెచ్చావు? సర్ప్రైజ్. ఎవరితోను? నువ్వు అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అమ్మాయిలతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. లేదు బేబీ, లేదు. వేరే అఫైర్ పెట్టుకున్నావు కదా, నువ్వు చీట్ చేస్తున్నావు కదా. నాకు విలానే చేస్తూ ఉంటే నువ్వు నాకు అస్సలు వద్దు. నవీన్, 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 అక్కడ ఏం చేస్తున్నా నవీన్? ఎందుకు నిల్చున్నావు నవీన్? రా కూర్చుందా, కూర్చో కూర్చో. నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదు నవీన్? మాట్లాడు మాట్లాడు నవీన్. ప్రాణంలో ప్రాణంగా మాట్లాడుగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. నాకు తెలుసు నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు. తప్పంతా నాదే. సారీ నవీన్, ప్లీజ్ మాట్లాడు. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. అడగను, నువ్వు నాతో స్నేహం చేస్తావా? స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే, కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదే, తప్పంతా నాదే, శిక్షంతా నాకి, తప్పించుకోలేరు. నవీన్, నవీన్. అతి ప్రేమ, అతి కోపం, వీటి ముందు మనిషికి మనిషికి ఉన్న విడదీయలేని రక్త సంబంధమైన రెండు ముక్కలైపోతుంది. అందుకే అపార్థం చేసుకోవడం కంటే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఛాంపియన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తనుశ్రీ.
చీరా జరుతున్నది సంధ్య వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా తను 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 ఏమైంది తను? ఏం కాలేదు విక్రమ్, ఏం కాలేదు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తను ఏంటి ఇలా చేస్తుంది? ఏంటో ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. తనుకేమైంది? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తుంది? ఏదో జరుగుతుంది, అదంతా తనకు అర్థమయ్యేలా చెప్పాలి.